చేతులలో నా పేరు సాన్వి. నేను మళ్ళానే ముందుకు వచ్చాను. ఇప్పుడు వర్షిప్ అంటే ఏంటో నేర్చుకుందాం. వర్షిప్ అంటే ఏంటి? దేవుని స్తుతించడం, ఆరాధించడం. దేవుని దేవుడికి వర్షిప్ చేయద్దు. నీకు తెలుసా పిల్లలు, ఏసైకి వర్షిప్ చేస్తే సాతాన్ గడ మనలో నుంచి పారిపోతాడు, ఇంకెప్పుడు మన దగ్గరికి రాడు. ఏసయ్యా ఏసే మన దగ్గరకు వచ్చి మనకి జ్ఞానం ఇస్తాడు, చదువుకోవడానికి ఇస్తాడు. ఇంకా స్కూల్లో మనం అంతా ఫస్ట్, టీచర్స్ కూడా మంచి ర్యాంక్ ఇస్తాడు. తెలుసా ఇక్కడ పిల్లలు, ఇప్పుడు మనము దేవుణ్ణి ఆరాధించాలి, దేవుడికి స్తుతించాలి, ప్రైజింగ్ చేయాలి. అదంతా చేస్తే దేవుడికి ఎంత సంతోషమవుతుందో తెలుసా పిల్లలు? మనము ఒక్కసారి మమ్మీ డాడీ చెప్పకుండానే డీల్ డౌన్ చేసి ఏసైకి స్తుతిస్తే ఏసై ఎట్లా ఎంతో సంతోషిస్తాడు. అబ్బా నా పిల్లలు ఎందుకో ఎంత షార్ప్ అయిపోయారు, నా పిల్లలకి ఇంకా జ్ఞానం ఇస్తాను, నేను అద్భుతం ఇస్తాను, అన్నీ ఇస్తాను, ఇంకా వాళ్ళకి కావాల్సిన అన్నీ ఇస్తాను అని వేసి అంటున్నాడు. అందుకని వేసి అంటున్నాడు. ఇదంతా మనకు తెలియదు కదా, అంటే మనం వేసే మనం అడగకుండానే అన్నీ ఇచ్చేస్తాడు. అంతే, వేసే ప్రేమ విలువైనది. వేసేకి కోపం ఉండదు. ఒక్కసారి చెప్తే వినాలి పిల్లలు, ఒక్కసారి చెప్తే వింటే అయిపోతుంది. ఇప్పుడు ఒక్క పాటతో మనం వేసేని వర్షించేద్దాం. అందరు నీళ్ళ చేద్దాం. అందరు నీళ్ళు అని చెప్పి పిల్లలు ఒక 2 మినిట్స్ మనం వేసేని ఆరాధిద్దాం.
మనం ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని క్లోజ్ చేస్తాం. స్తోత్రం స్తోత్రం వేసే తండ్రి గొప్పదేవా, ఈ విషయంతో ఆలోచించినందుకు మీకు స్తోత్రం. ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న పిల్లలందరినీ కాపాడండి, తోడండి, కలవసాన్ని తీర్చండి. ఆమేన్. సో బాయ్ 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 పిల్లలు, నేను మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను.